హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, పక్కనే ఉన్న నోటిఫికేషన్ వెళ్ళి క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి మా బుజ్జిబాబుది 100 డేస్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే మా బుజ్జిబాబు పుట్టినప్పటి నుంచి ఈ రోజుకి 100 డేస్ అనమాట. సో మా బుజ్జిబాబుతో 100 డేస్ ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. 100 డేస్ ఫంక్షన్ కదా అని నేను మా బుజ్జిబాబుకి అప్పటికప్పుడే సడన్గా అనుకున్నాను. సడన్గా అనుకొని ఇంకా నేను అప్పటికప్పుడు అన్నీ బయట నుంచి తెచ్చి ఇలాగా డెకరేట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ బుడ్డి బుడ్డి సైకిల్స్ అండ్ ఇవి నేను బయట వేరే షాప్లో తెచ్చుకున్నాను. అండ్ కేక్ కూడా కొంచెం నేను చెప్పిన థీమ్లో వాళ్ళు చేసి ఇచ్చారనమాట. సో ఈ థీమ్ గురించి నేను తర్వాత చెప్తాను మీ అందరితోటి. ఇలా కేక్ అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మా బుజ్జిబాబుని తీసుకొచ్చాను అనమాట. మా బుజ్జిబాబు చూడంగానే ఏంటో కొత్తగా ఉంది అన్నట్టు చూస్తున్నాడనమాట. ఆ కేక్ని చాలా విచిత్రంగా అక్కడ ఉన్న మనుషుల్ని అందరినీ ఏదో విచిత్రంగా చూస్తున్నాడు, ఏంటిది అంతా అని. ఆ కేక్ని ఎంతసేపటికి టచ్ చేయాలి లేకపోతే ఏదో కొత్తగా కనిపిస్తుంది మొత్తం వాడికి. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాడి మెమొరీస్ని అన్నీ కలెక్ట్ చేస్తున్నా అనమాట. సో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే వీడియో తీసి స్టోర్ చేసి పెడితే వాడు పెద్ద అయ్యాక చూసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి నేను ఇలా పెడుతున్నాను. అండ్ వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, పెద్ద అయ్యాక నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను, అవన్నీ చూసినప్పుడల్లా వాడికి కొంచెం మంచిగా అనిపిస్తుందని అనుకుని నేను ఇలా ఈ వీడియో చేద్దామని చేశానన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి వాడు ఆ కేక్ను చూసి ఆ కేక్ని పట్టుకొని ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడు అనమాట. బెలూన్స్ని చూస్తే మా వాడు భయపడుతున్నాడు, అందుకే బెలూన్స్ అన్నీ అటు సైడ్ పెట్టేశాము. కేక్ని పట్టుకొని ఇవ్వలేదని ఇంకా అసలు గట్టి గట్టిగా అరుపులు కేకలు. కేక్ను చూస్తే ఫస్ట్ భయపడ్డాడు, దాని తర్వాత బొమ్మలు ఉండేసరికి కొంచెం బాగా అనిపిస్తుంది వాడికి. ఆ బొమ్మలు చూసి బాగా ఆడుకున్నాడు అనమాట కొంచెం సేపు. ఇక్కడ వచ్చేసరికి మా బుజ్జిబాబు ఏడుస్తుంటే క్లాప్స్ కొట్టి మా జస్సు అండ్ మా భాను నవ్విస్తూ ఉన్నారు. అండ్ మా జస్సుకి మా బుజ్జిబాబు అంటే చాలా ఇష్టం అనమాట. సో అదే చిన్నపిల్ల అయితే మా బుజ్జిబాబు అంటే ఇంకా దానికి ఇష్టం, ఆ చిన్నదానికి ఇష్టం. ఇంకా వాడికి నిద్ర వస్తుండేసరికి ఇంకా మేము కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు భాను, జస్విత, నేను అండ్ బుజ్జిబాబు కలిసి కట్ చేసాము. బాగా అనిపించింది అనమాట, కానీ వాడు నిద్ర మత్తుకొచ్చేసాడు ఆ టైంకి. ఇంకా కేక్ కట్ చేయడంతో ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అమ్మమ్మకి ఇచ్చేసానమాట వాడిని. కేక్ కట్ చేసాము, కేక్ కట్ చేశాక వెంటనే వాడు నిద్ర వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. నిద్ర వచ్చి ఏడుస్తుండే మా అమ్మమ్మ తీసుకెళ్ళిపోయింది. సో అందరికీ కేక్ కట్ చేసి పీసెస్ ఇచ్చామన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. అండ్ మేజర్గా నేను కేక్ థీమ్ చెప్పలేదు కదా, ఈ కేక్ థీమ్ ఏంటంటే నేనసరికి మా బుజ్జిబాబు బర్త్డే అనమాట. సో ఇది వచ్చేసరికి మా బుజ్జిబాబు స్నోమెన్ లాగా కొంచెం వెరైటీగా ఉంది అని ఇది తెచ్చుకున్నాను అనమాట. సో మా బుజ్జిగాడు ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట వాడి బర్త్డేకి. సో ఆ థీమ్తో మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందులో బాయ్.